చక్రవ్యూహం సినిమాలోనే ఏముంది, చక్రవ్యూహం అట్లా చూపించారు. నిజంగా ఇంట్రెస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో కొత్త సినిమా కదా, కొత్త వాళ్ళు కదా, చూద్దామని చూశాను. బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుందండి. స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ప్రతి ఒక్కరు, ప్రతి డిపార్ట్మెంటు. సో ప్రొడ్యూసర్ అండ్ నిర్మాత తనే మధు సార్ అంట. నిజంగా చాలా అంటే ప్రేక్షకులు కూడా చెప్తున్నారండి, మనం ఎన్నో అంచనాలు పెట్టుకుని వచ్చిన సినిమాలే డమాలు అంటున్నాయి. సో మీరు ఈ సినిమాకి రండి, మీరు పెట్టిన టికెట్కి 100% 200% న్యాయం జరుగుతుంది. చక్రవ్యూహం పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు ఎలా అయితే బయటకు వచ్చాడో, చక్రవ్యూహంలోకి వెళ్ళిన థియేటర్లోకి వెళ్ళిన ప్రజలు ఛేదించి బయటకు వచ్చారా లేదా అన్నదే కాన్సెప్ట్. అంతకీ ఛేదించారు. మన తెలుగు ప్రేక్షకులు మంచి లేదా కొత్తదనం ఉంది అంటే ఖచ్చితంగా అది ఎలాంటి సినిమా అయినా ఆదరిస్తారు. అలాంటి ఒక మంచి సినిమాయే చక్రవ్యూహం. అండ్ అజయ్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. సెకండ్ పార్ట్ ఉంది, ఇది ట్రాప్, అది ద హంట్ అన్నారు. సో హంట్కి వెయిట్ చేసే అంత ఇంట్రెస్ట్ కలిగించారు. ఖచ్చితంగా థియేటర్లో మా మౌత్ పబ్లిసిటీ ప్రాపర్గా జనాలు అంటే చెప్తున్నాం కదా, మన తెలుగు వాళ్ళకి, తెలుగు ఆడియన్స్కి మంచి పబ్లిసిటీ, మంచి పబ్లిక్ టాక్ అనేది బయటకు వెళ్తే మౌత్ పబ్లిసిటీ ద్వారానే జనాలు వస్తారు. సో అలాగే ఈ సినిమా కూడా మంచి పబ్లిక్ వస్తారు, మంచి టాక్ వస్తుంది. చాలా యూనిక్గా అనిపించింది అండి. అంటే ద వే మధుసూదన్ గారు నేరేటెడ్ ద క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అనేది కొంచెం యూనిక్గా అనిపించింది, డిఫరెంట్గా ఉంది. ఓకే, ఫస్ట్లో అనిపించింది ఒక క్రైమ్ సీన్ చుట్టూ ఎంత తిరుగుతుంది కొంచెం కైండ్ ఆఫ్ థింగ్, బట్ గోయింగ్ అహెడ్ ఇట్ వాస్ లైక్ యు నో కంక్లూడెడ్ ఇన్ ఎ గుడ్ వే. అంటే మెయిన్ సస్పెన్స్ అంతా కూడా కంక్లూడ్ చేసేది ఉంది కదా. సో ఒకళ్ళు అనుకుంటాం వాళ్ళు కాదు ఇంకొకళ్ళు అని చెప్పేలాగా ఇంకొక క్లైమాక్స్ పైన క్లైమాక్స్, క్లైమాక్స్ పైన క్లైమాక్స్ ఉండేలాగా ఉంది. అజయ్ గారికి నెక్స్ట్ పార్ట్ టూ కూడా స్కోప్ ఉంది మూవీ. అసలు అజయ్ గారు చేయడం అనేది వేరే అనిపించింది. ఆయన నార్మల్గా పోలీస్ గెటప్ చేస్తాడు, ఏదో కామెడీ వేలోనో ఎలా చేస్తాడు, ఇంత డిఫరెంట్గా చేస్తాడు అనుకోలేదు నేనైతే. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే పిన్ టు పిన్, పాయింట్ పాయింట్, ఒక్క పాయింట్ అంటే ఒక్క సీన్ మిస్ అయినా కూడా సినిమా అర్థం కాదు, అంత బాగుంది, అంత క్లియర్గా ఉంది సినిమా. ప్రతి సీను సీన్ చూసే కొద్దీ ఇంటెన్సివ్, ఎట్లా అంటే ఇంట్రెస్టింగ్గా చూసామనుకోండి, మైండ్కి ఎక్కేస్తుంది.